फ्रेंड्स प्रीवियस्गा इदे टापिक तो आलरेडी वीडियो नेते चेसानु मी पान कार्ड लो फोटो मारे फादर नेम सिग्नेचर कूडा रावाले अंटे गनुक आ प्रोसेस लो ऐ मीन आ मेथड लो मीरु ट्राई चेयंडि वीडियो लिंक डिस्क्रिप्शन लो उंटुंदि ओकसारि चेक चेसुकोंडि ओकेना अंड ई वीडियो लो ऐ मीन नेनु चेप्पबोये ई प्रोसेस लो पान कार्ड लो आधार कार्ड लोनि फोटो ए वस्तुंदि अंड फादर नेम सिग्नेचर अयिते रादन्नमाट सिग्नेचर पेट्टुकोवडानिकि मीकु आ पान कार्ड लो ఒక వైట్ ప్లేస్ అయితే ఉంటుంది, అక్కడ మీరు సంతకం పెట్టి యూజ్ చేయొచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట, ఓకేనా? బట్ ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట, ఐ మీన్ సింపుల్ మెథడ్ అనమాట. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూసేయండి. అండ్ వన్స్ అగైన్ నేను మీ భూషణ్, మీరు చూస్తున్నారు భూషణ్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ పోర్టల్లో ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డు కొరకు, ఐ మీన్ ప్రీ పాన్ కార్డు కొరకు అప్లై చేశారా? పీడిఎఫ్ మాత్రమే వస్తుంది, పోస్ట్లో ఫిజికల్ పాన్ కార్డ్ ఐ మీన్ ఒరిజినల్ పాన్ కార్డ్ రాదు కదా. అండ్ ఈ పాన్ కార్డులో ఫాదర్ నేమ్ అండ్ సిగ్నేచర్ కూడా రాదనమాట. మరి రావాలంటే ఆ ప్రాసెస్ ఏంటి? ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డ్ని ఐ మీన్ ప్రీ పాన్ కార్డ్ని ఫిజికల్గా కావాలంటే ఒరిజినల్ పాన్ కార్డు ఇంటికి రావాలి అంటే ఈజీ మెథడ్లో ఐ మీన్ సింపుల్ ప్రాసెస్లో ఏ విధంగా కరెక్షన్ అప్లికేషన్ పెట్టుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీనికోసం మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ని కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఐ మీన్ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీకు మీ ఆధార్ కార్డు నెంబర్ గుర్తుంటే సరిపోతుంది అనమాట. ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ ఫోన్తో ఆన్లైన్ ద్వారా కరెక్షన్ అప్లైనే చేసుకోవచ్చు అనమాట. సో వన్స్ మీరు కంప్లీట్ చేసుకున్న తర్వాత 3 to 5 డేస్లో ఈ పాన్ కార్డ్ పీడిఎఫ్ మీరిచ్చే మెయిల్కి అనేది వస్తుంది. అండ్ 10 to 15 డేస్లోగా ఫిజికల్ పాన్ కార్డు పోస్ట్లో మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది అనమాట. మరి ఏ విధంగా కరెక్షన్ అప్లై చేసుకోవాలనేది కంప్లీట్ ప్రాసెస్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దానికంటే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే వీడియో కొంతమందికి బూస్ట్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్ని మీరు ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు పెట్టుకోండి. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆ లింక్పై మీరు ట్యాప్ చేయగానే ఈ విధంగా ఈ యొక్క వెబ్సైట్లోకి అయితే వచ్చేస్తారనమాట, ఓకేనా? సో వన్స్ మీరు ఈ విధంగా ఈ యొక్క వెబ్సైట్ను ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు అప్లై ఆన్లైన్, కంటిన్యూ విత్ అప్లికేషన్ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్లై ఆన్లైన్లో ఉంచుకోండి, ఓకేనా? సో అప్లై ఆన్లైన్లో ఉంచుకున్న తర్వాత కింద మీకు అప్లికేషన్ టైప్, కేటగిరీ అని చెప్పేసి రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో అప్లికేషన్ టైప్లో చేంజెస్ ఆర్ కరెక్షన్ ఇన్ ఎగ్జిక్యూటివ్ పాన్ డాటా ఆర్ రీప్రింట్ ఆఫ్ పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట అప్లికేషన్ టైప్లో. అండ్ కేటగిరీలో వచ్చేసరికి ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ కింద మీకు అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి టైటిల్, మీరు మేల్ పురుషులు అయితే కనుక స్త్రీ అని సెలెక్ట్ చేసుకోండి, పెళ్ళైన స్త్రీలు అయితే కనుక శ్రీమతి అని సెలెక్ట్ చేసుకోండి, పెళ్లి కాని స్త్రీలు అయితే కనుక కుమారి అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా? అండ్ కింద మీరు లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో మీ ఆధార్ కార్డులో మీ ఫుల్ నేమ్ ఏ విధంగా అయితే ఉందో ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? మీ ఆధార్ కార్డులో ఫస్ట్ మీ ఇంటి పేరు ఉండి తర్వాత మీ పేరు ఉంటే కనుక ఇక్కడ మీరు ఫస్ట్ నేములో మీ ఇంటి పేరు ఎంటర్ చేయాలి, ఇక్కడ లాస్ట్ నేములో మీ పేరు ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. లేదా మీ ఆధార్ కార్డులో ఫస్ట్ మీ పేరు ఉండి లాస్ట్లో మీ ఇంటి పేరు ఉంటే కనుక ఫస్ట్ నేమ్లో మీ పేరు ఎంటర్ చేసి లాస్ట్ నేమ్లో మీ ఇంటి పేరు ఎంటర్ చేయాలి. ఈ విధంగా మీరు లాస్ట్ నేమ్ ఆర్ సర్ నేమ్, ఫస్ట్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా? అండ్ తర్వాత కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ని అయితే అడుగుతుందన్నమాట. సో ఇక్కడేసరికి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయండి. మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలానే ఎంటర్ చేయాలి. తర్వాత మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీరిచ్చే ఈమెయిల్ ఐడికి 3 to 5 డేస్లోగా ఈ పాన్ కార్డు పీడిఎఫ్ రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ మీరిచ్చే ఈమెయిల్ ఐడి అనేది మీ యొక్క పాన్ కార్డుకి లింక్ అయితే అవుతుంది. తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మీరిచ్చే మొబైల్ నెంబరు మీ యొక్క పాన్ కార్డుకి లింక్ అయితే అవుతుందన్నమాట. అండ్ కింద మీకు వెదర్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసరికి మీరు ఎస్ పైన అయితే క్లిక్ చేసుకోండి, ఓకేనా? ఐ మీన్ ఎస్ పైన అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా? అండ్ కింద మీకు పాన్ నెంబర్ అని చెప్పేసి ఉందన్నమాట. సో మీ ఇన్స్టెంట్ ఈ పాన్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో పాన్ కార్డు నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ కింద మీకు బై సబ్మిటింగ్ డేటా టు అజెండ్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఇది టిక్ మార్క్ పెట్టుకోండి. కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ అని కనిపిస్తూ ఉంటుంది, దాన్ని కింద ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకుని సబ్మిట్ పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా? సో వన్స్ మీరు సబ్మిట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీలో మీకు ఒక టోకెన్ నెంబర్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట, ఓకేనా? సో ఈ టోకెన్ నెంబర్ని మీ మొబైల్ ఫోన్లో సేవ్ చేసుకుని పెట్టుకోండి, లేదా స్క్రీన్ షాట్ అయినా ఈ విధంగా తీసుకొని పెట్టుకోండి, ఓకేనా? అండ్ ఈ టోకెన్ నెంబర్ ఏ విధంగా యూజ్ అవుతుందని చెప్పేసి ఆల్రెడీ వీడియోని అయితే చేస్తాను. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా? అండ్ కింద స్క్రోల్ చేయండి, కింద మీకు కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంటుంది, దానిపై క్లిక్ చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఏ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చరికి మనకు మొత్తం 4 స్టెప్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ని కూడా మనం కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో 1st స్టెప్ అనేది కంప్లీట్ అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు మనము 2nd స్టెప్లో ఉన్నాము, పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి ఈ పేజీలో వచ్చరికి. అండ్ ఇక్కడ వచ్చరికి మీరు సబ్మిట్ డిజిటలీ త్రో ఈ కేవైసీ అండ్ ఈ సైన్ అని చెప్పేసి ఉంది కదా. సో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద స్క్రాల్ చేయండి. ఇక్కడ మీకు వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఇజ్ రిక్యూర్డ్ అని చెప్పేసి ఉంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చరికి మీరు ఎస్ పైన అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. నో పై మీరు సెలెక్ట్ చేసుకోకండి, ఎస్ పైన అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎస్ పైన మీరు సెలెక్ట్ చేసుకుంటేనే మీకు ఫిజికల్గా పాన్ కార్డ్ అనేది రావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? కింద మీకు మీరు ఎంటర్ చేసిన మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ కింద మీకు ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ వచ్చరికి మీరు ఎంటర్ ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ అని చెప్పేసి ఉంది అనమాట. సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్స్లో లాస్ట్ 4 నెంబర్స్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఎంటర్ చేసి ఆధార్ నెంబర్ పైన అయితే ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ తర్వాత ఇది స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసాక ఇక్కడ మీకు ఐ హియర్ బై అగ్రీ దట్ మై ఫోటోగ్రాఫ్ అని చెప్పేసి ఉంది అనమాట. ఓకేనా? సో అక్కడ వచ్చరికి మీరు ఎస్ పైన అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత కింద మీకు ఈఐడి నెంబర్ అని చెప్పేసి ఉంది. సో దాని అయితే మీరు టిక్ మార్క్ పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ నేమ్ ఏజ్ పేరు ఆధార్ అని చెప్పేసి ఉంది. సో అక్కడ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. అండ్ గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ నెంబర్ అని చెప్పేసి ఉంది. సో అక్కడ కూడా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కింద స్క్రోల్ చేయండి. కింద మీకు ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని చెప్పేసి ఉంది అనమాట. సో మీరు సెలెక్ట్ చేసుకున్న టైటిల్, మీ లాస్ట్ నేమ్, ఫస్ట్ నేమ్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో అక్కడ కూడా మీరు ఫుల్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీకు నేమ్ దట్ యూ వుడ్ లైక్ ప్రింటెడ్ ఆన్ ద పాన్ కార్డ్ అని చెప్పేసి ఉంది అనమాట. సో అక్కడ వచ్చరికి మీ ఫుల్ నేమ్ ఏ విధంగా అయితే ఇక్కడ ఉందో అలాగే మీ పాన్ కార్డులో ప్రింట్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా? సో కాబట్టి ఈ అప్లికేషన్ మొత్తంలోనూ కూడా ఎటువంటి స్పెల్లింగ్స్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేసుకోండి. మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలానే ఎంటర్ చేసుకోవాలి, లేదంటే రిజెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఒకసారి చెక్ చేసుకోండి. మీ ఫుల్ నేమ్ చెక్ చేసుకున్న తర్వాత కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో దానిపైన అయితే ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోండి. కింద స్క్రోల్ చేయండి. అండ్ కింద మీకు జెండర్ అని చెప్పేసి ఉంది అనమాట. జెండర్ పై ఇది టిక్ మార్క్ పెట్టుకోండి. మీ జెండర్ మేలా ఫిమేలా ట్రాన్స్ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ కింద మీకు ఫోటో మిస్ మ్యాచ్, సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి రెండు కూడా టిక్ మార్క్ అయి ఉంటాయి. డీటెయిల్స్ ఆఫ్ పేరెంట్స్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ కింద మీకు ఫాదర్ నేమ్ అయినా లేదంటే కింద మీకు మదర్స్ నేమ్ అయినా ఇక్కడైతే మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందరూ కూడా ఫాదర్ నేమ్నే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీరు పెళ్ళైన స్త్రీలు కూడా ఫాదర్ నేమ్ని ఎంటర్ చేయాలని చెప్పేసి ఇక్కడైతే ఉందనమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు మీ ఫాదర్స్ లాస్ట్ నేమ్, ఆ సర్ నేమ్, మీ ఫాదర్స్ ఫస్ట్ నేమ్ ఈ విధంగా ఎంటర్ చేసేయండి. ఓకేనా? అండ్ ఇక్కడ మీరు ఎంటర్ చేసుకున్న ఫాదర్స్ నేమే మీ పాన్ కార్డులో ప్రింట్ అయితే అవుతుందన్నమాట. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఓకేనా? అండ్ కింద స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీరు ఫాదర్స్ నేమ్ని ఎంటర్ చేశారా, మదర్స్ నేమ్ని ఎంటర్ చేశారా అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? సో నేను ఫాదర్స్ నేమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఈ విధంగా కాంటాక్ట్స్ అండ్ అదర్ డీటెయిల్స్ అని చెప్పేసి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మీరు అడ్రస్ని అయితే తీసుకుంటుందన్నమాట ఆటోమేటిక్గానే. సో మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సిన అవసరం అయితే లేదనమాట. మీ ఆధార్ కార్డులోని అడ్రస్ని అయితే ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో దీన్ని మీరు ఈ విధంగానే వదిలేసేయండి. అండ్ కింద మీకు 2 టిక్ బాక్స్ అయితే ఉంటాయన్నమాట. సో దాంట్లో మీరు టెలిఫోన్ నంబర్ అండ్ ఈమెయిల్ ఐడి డీటెయిల్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దాన్ని మాత్రం ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ కంట్రీ కోడ్ అని చెప్పేసి ఉందన్నమాట. ఓకేనా? సో దాంట్లో వచ్చరికి మనది ఇండియా కాబట్టి ఇక్కడ ఇండియా అని ఎంటర్ చేయగానే ఇండియా 91 అని చెప్పేసి ఉంటుందన్నమాట. ఓకేనా? సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఏరియా ఆర్ ఎస్టేట్ కోడ్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అండ్ మీరు ఎంటర్ చేసిన మీ మొబైల్ నంబరు, మీరు ఎంటర్ చేసిన మీ ఈమెయిల్ ఐడి చూపిస్తూ ఉంటుంది. కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు మెన్షన్ అదర్ పర్మనెంట్ అకౌంట్ నంబర్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఎక్కడ వచ్చరికి మీకు ఒక పాన్ కార్డు నంబర్ కాకుండా ఎక్కువ పాన్ కార్డు నంబర్స్ ఉంటాయి కనుక సో ఇక్కడ మీరు ఎంటర్ చేసి సరెండర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఒక వ్యక్తికి ఒకే ఒక పాన్ కార్డు నంబర్ అనేది ఉండాలి. 2-3 నంబర్లు ఉంటే కనుక ఫ్యూచర్లో మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. కాబట్టి లేకపోతే అలాగే వదిలేసేయండి. అండ్ కింద మీకు నెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది, నెక్స్ట్ పై క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పై క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు డాక్యుమెంట్స్ డీటెయిల్స్ స్టెప్లోకి అయితే ఈ విధంగా వెళ్ళిపోతారనమాట. అండ్ ఇక్కడ వచ్చరికి ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ప్రూఫ్ ఆఫ్ పాన్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ, ప్రూఫ్ ఆఫ్ అడ్రస్, ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్లో ఆటోమేటిక్గా ఆధార్ కార్డును అయితే తీసుకుంటుంది అనమాట. ఓకేనా? అండ్ ప్రూఫ్ ఆఫ్ పాన్లో వచ్చరికి మీరు నా డాక్యుమెంట్ పై క్లిక్ చేసుకోండి. అండ్ కింద మీకు డిక్లరేషన్ అనేది చూపిస్తూ ఉంటుంది. కింద మీకు సెలెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాంట్లో క్లిక్ చేసుకోండి. హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ అని చెప్పేసి ఉంది కదా ఆప్షన్. సో దాన్ని అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. పైన మీకు ఆటోమేటిక్గా మీకు ఆ పేరు అనేది పెళ్ళి అయితే అవుతుందన్నమాట.
అండ్ కింద మీకు ఐఆర్ వీ హ్యావ్ ఎన్క్లోజ్డ్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ వచ్చేసరికి మీరు ఎన్ని డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేస్తున్నాం, ఆధార్ కార్డు ఒకటే కాబట్టి అక్కడ మనం ఒకటే అని ఎంటర్ చేసుకోవాలి. అండ్ కింద మనకు ప్లేస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో మీరు ఎక్కడ నుంచి అప్లై చేసుకుంటున్నారు మీ ప్లేస్ని అయితే ఎంటర్ చేసేయండి ఓకేనా. అండ్ ఏ రోజు డేట్ని అయితే మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ రోజు డేట్ని అయితే కింద మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట ఓకేనా. సో మీరు ఏ విధంగా ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, సబ్మిట్పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సబ్మిట్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చరికి మీకు ఫస్ట్లోనే మీ యొక్క పర్మనెంట్ అకౌంట్ నెంబర్ అంటే మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే చూపిస్తూ ఉంటుంది. అండ్ కింద మీకు ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చరికి ఎంటర్ ఆధార్ ఫస్ట్ 8 డిజిట్స్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్స్లో ఫస్ట్ 8 డిజిట్స్ని ఎంటర్ చేయాలంటే ఫస్ట్ 8 నెంబర్స్ని అయితే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. మొదట్లో మనము లాస్ట్ 4 డిజిట్స్ని ఎంటర్ చేసాం కదా, సో ఇప్పుడు మనము ఫస్ట్ 8 డిజిట్స్ని ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీరు స్క్రోల్ చేస్తూ చూడండి, ఫస్ట్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మీరు ఏదైతే ఫిల్ చేశారో, ఏదైతే మీరు సెలెక్ట్ చేసుకున్నారో ప్రతిదీ కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట, ప్రివ్యూ అన్నట్టుగా ఓకేనా. సో ఒకసారి చెక్ చేసుకోండి, కరెక్ట్గా మీ పేరు కావచ్చు, అన్నీ కూడా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేస్తారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా. సో వన్స్ మీరు ఏ విధంగా కరెక్ట్గా ఎంటర్ చేస్తానని మీరు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కింద మీకు ప్రొసీడ్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. సో లేదు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కనుక ఎడిట్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకుని మీరు బ్యాక్ వెళ్ళి మీరు ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. సో కరెక్ట్గా ఎంటర్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్పై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రొసీడ్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు పేమెంట్ పేజీలోకి అయితే ఈ విధంగా తీసుకెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చరికి 106 రూపీస్ని అయితే ఇప్పుడు మీరు పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. సో పే చేయాలనుకుంటే కనుక కింద మీకు ఆన్లైన్ పేమెంట్ త్రో బిల్ డిస్క్ అని చెప్పేసి 3 ఆప్షన్ ఉంది కదా, సో దాన్ని అయితే ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఛార్జెస్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకు పేమెంట్ చేస్తున్నారు అనేది ఇక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ కింద మీకు టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అయితే చూపిస్తూ ఉంటుంది, కింద ఐ అగ్రీ టు ద టర్మ్స్ ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఏ విధంగా టిక్ మార్క్ పెట్టుకోవాలి, ఐ మీన్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీకు పేమెంట్ పేజీలోకి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అనమాట సింపుల్గా పే కన్ఫర్మ్పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చరికి మీరు 106 రూపీస్ని అయితే మీరు క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ వాలెట్, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు, సో వీటిలో నుంచి దేంతోనైనా మీరు మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు మనీ పే చేసి కంటిన్యూ అవ్వండి, నేను మనీ పే చేసి కంటిన్యూ అవుతాను. సో ఇక్కడ నేను చివరిలో క్యూఆర్ కోడ్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా వస్తుంది, సెలెక్ట్ యువర్ క్యూఆర్ కోడ్ అని చెప్పేసి సింపుల్గా BHIM UPI అని చెప్పేసి ఉంది, దానిపై సెలెక్ట్ చేసుకొని మేక్ పేమెంట్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, దానిపై క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా క్యూఆర్ కోడ్ అని చూపిస్తూ ఉంటుంది అనమాట. సో నేను వేరే మొబైల్ ఫోన్లో నుంచి ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి మనీ పే చేసి కంటిన్యూ అవుతాను. సో వన్స్ మనము మనీ పే చేయగానే నెక్స్ట్ పేజ్లోకి ఓపెన్ కావడానికి, ఐ మీన్ నెక్స్ట్ పేజ్లో వెళ్ళడానికి కొన్ని సెకండ్స్ అనేది ఈ విధంగా టైం అనేది తీసుకుంటుంది అనమాట, ఐ మీన్ కొన్ని మినిట్స్ అనమాట. సో ఈ విధంగా వచ్చినప్పుడు మనము బ్యాక్ చేయడం కానీ, రీప్రెస్ చేయడం కానీ, ఈ బ్రౌజర్ని క్లోజ్ చేయడం కానీ చేయకూడదు అనమాట. నెక్స్ట్ పేజ్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అనేది కావడం అయితే జరుగుతుంది. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా. అండ్ ఈ విధంగా అనమాట నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. సో ఈ పేజ్లో వచ్చరికి మీకు పేమెంట్ రిసిప్ట్ని అయితే చూపిస్తూ ఉంటుంది, ఇక్కడ మీకు ట్రాన్సాక్షన్ స్టేటస్లో సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా. అండ్ కింద మీకు కంటిన్యూ అని చెప్పేసి ఉంటుంది అనమాట, కంటిన్యూపై క్లిక్ చేసుకోవాలి. సో కంటిన్యూపై క్లిక్ చేయగానే పేజ్ ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి. కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు యూజ్ మై ఆధార్ డీటెయిల్స్ అని చెప్పేసి ఉందన్నమాట. సో దానిపై విధంగా టిక్ మార్క్ పెట్టుకోవాలి. అండ్ ఈ పేజీలో వచ్చరికి మీ టోకెన్ నెంబరు, మీ అప్లికెంట్ నేము, జెండరు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. కింద స్క్రోల్ చేయండి, ఇక్కడ మీకు అథెంటికేషన్, కంటిన్యూ అని చెప్పేసి 2 ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడేసరికి మీరు కంటిన్యూపై క్లిక్ చేయకండి, అథెంటికేషన్పై క్లిక్ చేయండి ఓకేనా, ఐ మీన్ అథెంటికేట్పై క్లిక్ చేసుకోండి. సో మీరు అథెంటికేషన్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అనేది కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడేసరికి కంటిన్యూ విత్ eKYCపై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ లాస్ట్లో ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, సో ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా మీ ఆధార్ కార్డు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఈ విధంగా ఓటీపీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. సో మీరు సబ్మిట్పై క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది, సింపుల్గా కంటిన్యూ విత్ ఈ సైన్పై క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ పేజ్ అనేది NSDL కి సంబంధించిన గేట్ నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చరికి మీరు ఇక్కడ ఐ హియర్ బై ఆథరైజ్ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ వచ్చరికి మీరు ఈ విధంగా టిక్ మార్క్ పెట్టుకోండి. అండ్ ఇక్కడ మీరు VID ఆర్ ఆధార్ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ వచ్చరికి మీరు మీ ఆధార్ కార్డ్ నెంబర్ని అయితే ఇంకోసారి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట.
ఇలా మీరు ఎంటర్ చేసుకుని సెండ్ ఓటీపీ పై క్లిక్ చేసుకోవాలి. ఇంకోసారి మీ ఆధార్ కార్డుకి రిజిస్టర్డ్ అయిన మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. ఆ ఓటీపీని తెచ్చి ఇక్కడ మీకు ఎంటర్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో వన్స్ మీరు ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత కింద మీకు వెరిఫై ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, సో అక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరిఫై ఓటీపీపై క్లిక్ చేయగానే కొన్ని సెకండ్స్ ఈ విధంగా లోడింగ్ అనేది కావడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఫైనల్గా మీకు లాస్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం అయితే జరుగుతుంది అనమాట. ఓకేనా? అండ్ కింద మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ని అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ పీడిఎఫ్ ఫైల్ని మీరు ఓపెన్ చేసి చూడండి. పాస్వర్డ్ వచ్చేసరికి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మీ డేట్ మంత్ ఇయర్ ఎంటర్ చేసి ఈ విధంగా ఓపెన్ చేసుకోవాలి. మీ అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్ని అయితే ఈ విధంగా చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? అండ్ ఈ అప్లికేషన్ మీకు మీరు ఇచ్చిన మెయిల్ కూడా వస్తుంది, అండ్ దీన్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ పైన మీకు డౌన్లోడ్ పీడిఎఫ్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేస్తే కనుక ఈ పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉందో డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకేనా? అండ్ ఈ అప్లికేషన్ పీడిఎఫ్ ఫైల్లో టాప్లో మీకు ఒక అక్నాలజ్మెంట్ నెంబర్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? అక్నాలజ్మెంట్ నెంబరు, ఈ నెంబర్ ద్వారా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఏ విధంగా అది ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మీరు మళ్ళీ ఇదే వెబ్సైట్ని అయితే ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత టాప్లో మీకు కొన్ని సర్వీసెస్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో అక్కడ వచ్చరికి మీరు లాస్ట్ ఆప్షన్ నో స్టేటస్ ఆఫ్ పాన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, సో దానిపై క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్లోకి ఈ విధంగా తీసుకువెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చరికి మీరు అప్లికేషన్ టైప్లో వచ్చేసరికి మీరు పాన్ న్యూ ఆర్ చేంజ్ రిక్వెస్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ కింద మీరు మీ అక్నాలజ్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో, సో మీకు వచ్చిన అక్నాలజ్మెంట్ నెంబర్ని అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎంటర్ చేసుకొని కింద మీకు క్యాప్చా కోడ్ అనేది కనిపిస్తూ ఉంటుందా, క్యాప్చా కోడ్ని కింద మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా? ఎంటర్ చేసుకొని సబ్మిట్పై క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్పై క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా మీకు స్టేటస్ని అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ వచ్చరికి మీ అక్నాలజ్మెంట్ నెంబరు, మీకు పర్మనెంట్ అకౌంట్ నెంబరు, మీ నేము, కేటగిరీ, లాస్ట్లో మీకు స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇక్కడ మీకు స్టేటస్ని అయితే చూపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకోండి అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు మీకు స్టేటస్ని అయితే చెక్ చేస్తూ ఉండండి. సో వన్స్ మీరు ఈ విధంగా కంప్లీట్ చేసుకున్న తర్వాత 3 to 5 డేస్లోగా ఈ పాన్ కార్డు పీడిఎఫ్ మీరు ఇచ్చే మెయిల్కి వస్తుంది. 10 to 15 డేస్లోగా ఫిజికల్ పాన్ కార్డు, ఒరిజినల్ పాన్ కార్డు పోస్ట్లో మీ ఇంటికి రావడం అయితే జరుగుతుంది అనమాట. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ సింబల్ పై ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు పెట్టుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంతవరకు బై బై.